పరువున్నామ నరకాన్ని దాటించేవాడు కొడుకైతే పరువుతో ఈ లోకాన్ని దాటేలా చేసేది కూతురు. తప్పు చేసిన కూతురుంటే ఈ తండ్రి పరువుతో లోకాన్ని దాటలేడు. నా కూతురు ఎప్పుడు అలా చేయలేదు. నేను నా బంగారు తల్లిని ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. కానీ నా తల్లి మాత్రం అలా కాదు, ఎప్పుడు గొప్పదే. అవును, ఇప్పుడు నా కూతురు నాకంటే గొప్పగా సాధించి నిలబడిందని తెలిసిన తర్వాత కూడా నీ పేరుని నా పేరు కంటే ఎక్కువే చేయాలి కదమ్మా. అందుకే నా పేరు కన్నా పైన నీ పేరు ఉండాలని అలా చేశాను. మళ్ళీ మంచి పనోడు హనుమంతుడు అన్ని స్టార్ట్ చేయకు, సరేనా? నువ్వు రా తల్లి. కంగ్రాచులేషన్స్ అమ్మ బాను. నమస్తే సార్. హౌ ఆర్ యూ అండి? ఫైన్ ఫైన్. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ మై ప్లెజర్ సార్. రండి. అమ్మా బాను, కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ డాడా. యూ అచీవ్డ్ ఎ బిగ్ థింగ్. థ్యాంక్ యూ డాడా. నిజంగా ఇది మామూలు విషయం కాదు డాడా. మీరందరూ నన్ను మరీ మునగచెట్టు ఎక్కించేస్తారు. లేదమ్మా, నువ్వు సాధించింది చిన్న డిగ్రీ మాత్రం అనుకుంటే అది పొరపాటే. అందరూ బంగారాన్ని చాలా తేలిగ్గా తమ చేతుల్లోకి వచ్చేసింది అనుకుంటారు. కానీ మట్టి బంగారంగా మారడానికి భూమిలో ఎంత సంఘర్షణ జరుగుతుందో ఎవరికి తెలీదు. భూమిలో ఉక్కు కూడా కరిగిపోయేంత వేడుంటుంది. ఆ వేడిలో మరిగి మరిగి అది చల్లారాక ఎన్నో భూకంపాల మధ్య నలిగి నలిగి అప్పుడు బంగారంగా మారుతుంది. అది పైకొచ్చాక ఎన్నో సుత్తి దెబ్బలు ఎంతో వేడిని ఫేస్ చేసి అప్పుడు మనకి బంగారంగా మారుతుంది. నువ్వు కూడా అంతే కదమ్మా. ఎన్నో ప్రతికూలల మధ్య ఇది సాధించావంటే మామూలు. డాడా, మీరు మరీ ఎక్కువగా పొగుడుతున్నారు. నాన్న కూడా అంతే, నేనేదో సాధించేసినట్టు ఇంత హడావిడి చేస్తున్నారు. చూడమ్మా బాను, తండ్రి కూతుళ్ళ మధ్య సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి పెద్ద పెద్ద కారణాలేం అక్కర్లేదు. చిన్న చిన్న సంతోషాలు చాలు. అవును తల్లే, నువ్వు పుట్టడమే పండగ. ఆ తర్వాత నువ్వు మొదటిసారిగా చిన్ని చిన్ని కాళ్లతో నువ్వు బుడిబుడి అడుగులు వేసుకుంటూ అలా నువ్వు వస్తూ ఉంటే నువ్వెక్కడ పడిపోతావని నేను భయపడడం, ఆ అడుగులకి పట్టీలు తొడగడం, అలా నిన్ను చూసి మురిసిపోవడం, నువ్వు ముద్దు ముద్దుగా అత్త తాత అనడం, అన్ని అన్ని పండగలే నాకు. అవునమ్మా, తండ్రిగా నేను ఆ సంతోషాలన్నింటినీ అనుభవించాను. కానీ కూతురు పెద్దయ్యాక ఏ తండ్రికైనా తన కూతురు జీవితంలో ఏమవుతుందోనన్న భయం బెంగ రెండు ఉంటాయమ్మా. ఆ భయం నాకు చాలా ఉండేది. అదంతా నువ్వీరోజు డిగ్రీ పాస్ అవడంతో పూర్తిగా పోయిందమ్మా. అవును, నువ్వు పాస్ అవ్వడానికి నా భయం పోవడానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నావా? అన్నీ ముళ్ళుంటే ఆ దారిలో నడవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అలాంటి దారిలో నడిచి కూడా ఒక గమ్యాన్ని చేరడం అనేది ఎంత పెద్ద కష్టం. నువ్వు అలాంటి పని చేసావు, దానికి చాలా నమ్మకం, ఎంతో ధైర్యం, ఇంకెంతో ఆత్మస్థైర్యం కావాలి. అవన్నీ పోగు చేసుకున్న నువ్వు ఇక జీవితంలో ఏ కష్టాన్నైనా దాటగలవన్న నమ్మకం నాకొచ్చింది. అందుకే ఇప్పుడు నా భయం పోయింది. నాన్న, మీరిద్దరూ చెప్పారే ఎన్నో అడ్డంకుల మధ్య నేను ఇది సాధించానని. అన్ని అడ్డంకుల మధ్య
నా ఆశాదీపం నా భర్తే నాన్న. నేను ఎవరో తోడు లేక ఒంటరినైన వేళ నా భర్త నా చేయి పట్టుకుని మీరు చిన్నప్పుడు నాకు సైకిల్ నేర్పిస్తూ నేను పడబోయే టైంలో గబుక్కున పట్టుకుని నీ వెనక నేనున్నానంటూ నాలో కొండంత నమ్మకాన్ని ఎలా పెంచేవారో అచ్చమలాగే ఆయన నా చేయి పట్టుకుని నేనున్నానంటూ నమ్మకాన్ని నాకిచ్చి ధైర్యంగా అడుగువేయమన్నారు. ఆ చీకట్లో నాకు వెలుగు చూపించే దీపమయ్యారు. మీరు పంచిన రక్తంలో కబడ్డీ ఆట నన్ను చదువుని నిర్లక్ష్యం చేసేలా చేసింది. కానీ మీరు దూరమయ్యాకే నాకు చదువు విలువ తెలిసింది నాన్న. ఆ విలువ తెలిసేలా చేసింది నా భర్త. థ్యాంక్స్ బాబు. నేను ఎన్నోసార్లు తను చదువుకోవట్లేదని చాలా చాలా తిట్టేవాణ్ణి. ఈరోజు తను డిగ్రీ సాధించి నా ముందు గర్వంగా నిలబడేలా చేసావు చూడు. దానికి ఏమిచ్చినా నా రుణాన్ని తీర్చుకోలేను బాబు. జీవితంలో అవసరమయ్యే అన్ని విషయాలు నేర్చుకునే నాకు ఆ అన్నింటికి పరిపూర్ణతనిచ్చేది చదివే అని తెలిసేలా చేశారాయన. ఏమండి, ఏ ఆడపిల్లైనా తన భర్త దృష్టిలో గొప్పగా నిలబడాలని కోరుకుంటుంది. కానీ మీరు నన్ను మా నాన్న ముందు గొప్పగా నిలబెట్టారు. ఎందుకు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలండి? ఏంటి బాను ఈ మాటలు? మనిద్దరి మధ్య రుణాలు ఉండకూడదు, ప్రేమలే ఉండాలి. ఏమోనండి, మీరేమనుకున్నా ఇప్పుడు నేను మీకు థ్యాంక్స్ చెప్పి తీరాలి. థ్యాంక్సా? అవునండి, ఇదేదో పాస్ అయ్యానని సిద్ధు వచ్చి చెప్పినప్పుడే చెప్దాం అనుకున్నాను, అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు ఇలా మా నాన్న ముందు మీకు థ్యాంక్స్ చెప్పడమే నాకు చాలా బాగా అనిపించిందండి. ఏమండి, మీరొకటి గమనించారా? ఇందాకటి నుంచి మనం అందరం ఒకే కారులో ఉంటే చాందిని మాత్రం వేరే కారులో ఎక్కి తిరుగుతుంది. అంకుల్, అది భార్తవ్ రాలేదా? లేదమ్మా, వాడు వేరే పనుండి రాలేకపోయాడు. ఓ అవునా, అదేంటి డాడా, చాందిని ఇక్కడికి వచ్చిందే భార్తవ్ అన్నయ్య వస్తాడని. ఏ బాను, అలాంటిది మీరేదో వంకలు చెప్తున్నారేంటి? లేదమ్మా, నేను వంక చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. వాసుదేవరావు గారు, పార్టీ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? సారీ సార్, ఇంకో ముఖ్యమైన వ్యక్తి రావాలి, తను రాగానే పార్టీ స్టార్ట్ చేసేద్దాం. ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా? నాన్నా, నాకు తెలుసులే ఆయన ఎవరు. గడియారం బాగా పనిచేస్తుందా? నువ్వేంటి ఇక్కడ? మీరు గడియారం బాగా పనిచేస్తుందా లేదని చెక్ చేస్తున్నారు కదా, నేను అదే చేస్తున్నాను. నేను చెక్ చేయడం ఏంటి? మరేం చేస్తున్నారు? నా టైం ఇలా ఉందేంటా అని చూస్తున్నా. ఏంటి? ఏం లేదు. నువ్వు భోంచేసావా? నేను తిన్నాను లేండి. మీరెందుకు తిననన్నారు? అయినా ఇప్పుడు ఆ క్లాక్ వంక చూస్తూ ఉన్నారు. అదే ఊర్మిళ, నువ్వు భోజనం ఎంతసేపట్లో తింటున్నావా అని చెక్ చేస్తున్నాను. అవునా, అలా ఎందుకు? అదే, నువ్వు పేషెంటువు కదా, నీ ఫుడ్ ఇన్ టైంలో అయిపోయిందా లేదా అని చూస్తున్నా. మీరు కూడా తినేయచ్చు కదా. నేను రోజు తినేది 9 గంటల తర్వాతే కదా. రోజు 8:30 గంటల కల్లా ఆకలో రామచంద్ర అనేవాడివి కదా మనోహరు, ఇప్పుడు 9 అంటావేమిటి? అబ్బా మీరుండండి, నేనిప్పుడు తినాలో నాకు బాగా తెలుసు, ఎక్కడ తినాలో కూడా తెలుసు. అయినా నువ్వేంటి ఊర్మిళ, డాక్టరు నడవమన్నారు కదా అని చెప్పి మొత్తం ఈరోజు నడిచేస్తావా? పద పద రెస్ట్ తీసుకో. ఆగండి, నేను రెస్ట్ తీసుకుంటాను, కానీ ముందు నాకు ఆ ల్యాప్టాప్ ఇవ్వండి, కొన్ని ఫైల్స్ చెక్ చేయాలి. సరే, నువ్వు ముందు పద. అరే, ల్యాప్టాప్ రూమ్కి తీసుకొస్తాను, పద.
మనోహర్ భోజనం వడ్డించేనా అబ్బా మాట్లాడితే భోజనం అంటారేంటండి నేను మీతో మాట్లాడడానికి వచ్చాను ఏంటో చెప్పు నన్ను వాసు రమ్మన్నాడు ఆ తెలుసు బాను చెప్పింది కూతురు పాస్ అయ్యిందని ఆయన గారు పార్టీ ఇస్తున్నారంట కదా అందుకే నేను వెళ్ళాలనుకున్నాను అనుకోవడం ఎందుకు వెళ్ళు ఎలా వెళ్తానండి ఊర్మిళకు తోడెవరు ఉంటారు ఆయన ఊర్మిళకు ఇప్పుడు ఏమైందని అంత కంగారు పడిపోతున్నా భోజనం చేసేసింది దాని గదిలోకి వెళ్లి కూర్చుంది ఇంకా దానికి ఏం పని ఉంటుంది గదిలోనే ఉంటుంది మందులు వేసుకొని పడుకుంటుంది అంతకీ ఏదైనా కావాలంటే నేను ఉన్నాను కదా నేను చూసుకుంటానులే వెళ్ళు వెళ్ళు అది కాదండి ఊర్మిళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నేను ఒక గంటలో వచ్చేస్తాను కార్తీక్ అదిగో ఊర్మిళ వస్తుంది నన్ను చూస్తే ఆపేస్తుంది కార్తీక్ అయ్యో ఏంటి కార్తీక్ దేనికి ఇప్పుడు ఎక్కడ కార్తీక్ ఎందుకే కార్తీక్ ఎందుకు ఇప్పుడు నాకు ఒక మెయిల్ చదువుతుంటే డౌట్ వచ్చింది అందుకే కార్తీక్ నడిగి క్లియర్ చేసుకుందామని ఏ నా మనవడే కావాలా నీ భర్తున్నాడు కదా అతన్ని అడిగి తెలుసుకోవచ్చు కదా ఓరి నాయనో నేను అంతా చెప్తే మళ్ళీ నన్ను బుక్ చేస్తుంది ఏంటి విడ కార్తీక్ ఎక్కడో పైనున్నట్టున్నాడు కార్తీక్ వద్దులే తర్వాత నేను అడిగి డౌట్ క్లియర్ చేసుకుంటాను ఇప్పుడు వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం సరే గానీ పడుకుందు గాని పద ఇప్పటికే చాలా లేట్ అయింది పద ఇలా కాదు మెల్లగా పడుకో పడుకోమ్మా బాను ఏంటి బాను మొత్తం మీ అత్తగారి ఫ్యామిలీని అంతా తీసుకొచ్చినట్టున్నావు కదా ఏంటో ఇక్కడ పెదనాన్నేమో ఈ ఇంట్లో ఇంతమంది పీజీలు గ్రేట్ టాలెంట్ ఉన్న వాళ్ళని అందరినీ వదిలేసి నువ్వు చదివిన డిగ్రీని చాలా గొప్పగా చూస్తున్నారు నేను ఎప్పుడు చదివేదాన్ని కాదుగా ఇప్పుడేదో మా ఆయన దయ వల్ల నేను చదివి పాస్ అయ్యేసరికి నాన్నకి సంబరంగా ఉంది ఉంటుంది ఆయనకే కాదు నీకు ఇంత మంచి మొగుడు దొరకడం ఇలా పాస్ అవ్వడం సంబరమే కదా అవును ఇంత మందిని పిలిచావు మరి మీ ట్యూషన్ మాస్టర్ ని పిలవాలి కదా మరి నీకు బాగా క్లోజ్ అయిన ట్యూషన్ మాస్టర్ ని పిలవకపోతే ఎలా బాను చూడక నువ్వు నీ అతి తెలివిని ఉపయోగించి సంబంధం లేని విషయంలో నన్ను ఇరికించాలని చూసావో నేను నా కబడ్డీ తెలివి తిట్టలు చూపించాల్సి వస్తుంది సత్తుకి నిన్ను అప్పగించాననుకో నా మీద ఉన్న అభిమానంతో వాడేం చేస్తాడో నీకు బాగా తెలుసు కదా అర్థమైందా ఏంటి నీ మా ఆలోచిస్తున్నావు ఏం బ్లాస్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను మావయ్య చందని ఏంటి అంత అనిజీగా ఉన్నావు భాను నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు నేను వెళ్ళిపోతాను ప్లీజ్ భాను ఇలా అడిగినందుకు నువ్వేమీ అనుకోకు ఇందాకటి నుంచి ఈ మాట ఎలా చెప్పాలో అర్థం కాక
ఇలా దూరంగా వచ్చి నిలబడ్డాను. నేను వెళ్తాను బాను. చందని, నువ్వు ఇక్కడికి వచ్చింది పార్థో అనే కోసం. నాకు తెలుసు తను రానందుకు బాగా డిసప్పాయింట్ అయ్యావని నాకు అర్థమవుతోంది. అంటే అది నిన్ను డిసప్పాయింట్ చేయాలని అనుకోవట్లేదు. అలా అని నీకోసమే ఇక్కడికి వచ్చానని అబద్ధమో చెప్పలేను. నీ మనసేంటో నాకు తెలుసు కాబట్టి నిజమే చెప్పేస్తున్నాను. నన్ను వెళ్ళనే. అరే ఏంటి కంగారు, అన్నయ్య రాకపోతే నేను లేన రప్పించడానికి ఉండు. ఏ పార్థో, నీకు నా మీద ఇంకా కోపంగా ఉందా? నువ్వు పిలవగానే నేను రాలేదని అందుకే నాకు నీ మీద ప్రేమ లేదనుకుంటావా? చెల్లి, నా చెల్లి ఫోన్ చేస్తే నేను కట్ చేయడమా? కరెక్ట్ కాదు. హలో బాను. అన్నయ్య ఏంటిది, డాడా మాత్రమే వచ్చారు, నువ్వెందుకు రాలేదు? అది కొన్ని పనులుండి ఇంటి దగ్గరే ఉండిపోయానమ్మా. ఏంటన్నయ్య అర్జెంటు పనులు? 365 రోజుల్లో నా కోసం నువ్వు ఒక్క అరగంట టైం ఇవ్వలేవా? నేను ఇంత సంతోషంగా ఉన్న టైంలో నా దగ్గర నా అన్నయ్య లేడని నాకెంత వెలితిగా ఉంటుందో ఆలోచించు. నాకు తోడబుట్టిన వాళ్ళిద్దరున్నా వాళ్ళెవరినీ పిలవలేదు. నేను నిన్ను మాత్రమే రమ్మన్నాను. వాళ్ళలాగే నువ్వు కూడా నన్ను వదిలేస్తానంటే నీ ఇష్టం అన్నయ్య, వదిలే. అది కాదు బాను, నేను అక్కడికి రాకపోవడానికి కారణం వేరేది ఉంది. సరేలే అన్నయ్య, నువ్వు చెల్లి పిలిస్తే రావని నాకు అర్థమైపోయింది. అది కాదమ్మా. కానీ ఇక్కడ నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నారు. నువ్వు వస్తావని బృందావనంలో రాధల కోటి ఆశలతో ఎదురు చూస్తుంది. విషయం నీకు చెప్పకూడదనే అనుకున్నా. నిన్ను చూడాలని నీకోసం ఇక్కడికొచ్చిన తను ప్రస్తుతానికి బాధతో చూస్తోంది. అలా చూసి చూసి కాసేపట్లో నువ్వు రావనే ఆ బాధని కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్ళగక్కేలా ఉంది. తన కంట్లో కన్నీళ్లు చూసి నేనిక్కడ సంతోషంగా ఉండలేనన్నయ్య. అందరూ సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండగలిగేది. నా ఆడబిడ్డ బాధపడితే నేను అస్సలు సంతోషంగా ఉండలేనన్నయ్య. అవునన్నయ్య, చాందిని బాధపడుతోంది అంటే నేను పాస్ అయినట్టా, ఫెయిల్ అయినట్టా? అంటే నేనిప్పుడు ఈ పార్టీ చేసుకోవాలా వద్దా? బాను, నీ మనసులో చాందిని గురించి ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో నాకు బాగా తెలుసు అన్నయ్య. అది అబద్ధం కాదని నా నమ్మకం. నా గురించి కాకపోయినా నీ మనిషి కోసమైనా నువ్వు వస్తావని నేను అనుకుంటున్నాను. ఇంకంతా నీ ఇష్టం. అమ్మా భాను, కేక్ కట్ చేయి. భాను తీసుకో, భాను కట్ చేయి. ఆగు ఆగు ఆగు, అసలు నువ్వు ఈ పార్టీ ఎలా చేసుకుంటావో నేను చూస్తా. ఏంటి నువ్వు చూసేది? ఏంటి నువ్వు చూసేది? ఏంటి నువ్వు చూసేది? ఏంటి నువ్వు చూసేది?